సాధారణ పథకంలో భాగంగా గత ప్రభుత్వం చేనేతలకు మంజూరు చేసిన పనిముట్లను నేటికి వారికి ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. చేనేతలకు మంజూరైన పనిముట్లను వెంటనే వారికి అందిచేయాలని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ మల్లికార్జునరావుతో పాటు ఎంపీడీఓ నరసింహారావుకు వారు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల చేత డీడీలు కట్టించుకుని 2 సంవత్సరాల నుండి వారికి పనిముట్లు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పనిముట్లు వస్తాయనే ఆశతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తెచ్చి డీడీలు కట్టిన కార్మికులు అప్పులు తీర్చలేక ఇబ్బందులు పాలవుతున్నారని ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి చేనేత కార్మికులకు పనిముట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిశెట్టి మోహన్, శ్రీనివాస్ తేజ, మణి తదితరులు పాల్గొన్నారు. అయితే చేతి ఉత్తర్వులు పెట్టి మేము శాంక్షన్ అయింది, 10% బీడీలు తెచ్చింది అందరూ. 10% బీడీలు తెచ్చే ముందు చాలామంది చేతి ఉత్తర్వులు, కొమ్మరోళ్ళు, బ్రహ్మరోళ్ళు, సాగరోళ్ళు, వడ్రంగులు, నాయ బ్రాహ్మణులు అందరూ బీడీలు పెట్టి ఎంజీఎఫ్లో సబ్మిట్ చేశారు. సుమారు 2 సంవత్సరాలైంది. ఆ 10% కట్టించుకున్నారే కానీ కట్టించుకున్న వాళ్ళకి ఇప్పుడు దాకా చేతి ఉత్తర్వులు పనికొచ్చే పని ముట్లు ఇవ్వలేదు సార్. ఇవ్వకుండా కాలయాపన చేస్తాం సార్. ఎవడన్నా రాజకీయంగా గట్టిగా మాట్లాడితే అమ్మవారి నుంచి ఒకటి తెచ్చుకుంటున్నారు సార్. ఎవరు మాట్లాడలేని నిరుపేదలు కానీ ఉంటే వాళ్ళకి అసలు వస్తువులు రావడం లేదు సార్. ఇప్పుడు ఎంపీడీఓ గారు పరిస్థితున్నాం సార్. తమ ద్వారా కలెక్టర్కి పంపిస్తుంది మండల మేస్టర్కి బాగుంది. వీళ్ళంతా పాపం అధిక వడ్డీలు తెచ్చి కట్టారు సార్. 10% అవును సార్. 30,000 రూపాయలు అనుకో, 3,000 కట్టారు సార్ చేనేత కార్మికుడు. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీకి మేము కోరుతున్నాం. మీకు డీడీలు ఇచ్చారు సార్. 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి వస్తువులు లేకుండా కాలయాపన చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీగా మీరు సార్ వాళ్ళకి సంబంధించిన డీడీలు అంటే కొంతమంది చదవ అభిసారండి. దీని మీద ఆయన అవును సార్ ఆయన స్పందనలో ఖర్చు కూడా మాకు ఒక చెప్పండి. నా పేరు కాసా శ్రీనివాసులు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. గత తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 2 సంవత్సరాల క్రితం చేతి వృత్తులు వారికి చేతి వృత్తులు చేసుకోవడానికి మీ చేతి వృత్తులకు సంబంధించిన పనిముట్లు ఇస్తామని ఆదరణ 1 పథకం, ఆదరణ 2 పథకంతో ఈ చేతి వృత్తుల వారిని మీకు లోన్లు మంజూరైనవి. మీరు మీకు ఇచ్చే మొత్తంలో 10% మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లిస్తే మీకు ఆ వస్తువులు ఇస్తాము, మీరు పనులు చేసుకోవచ్చు అని చెప్పి సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ చేతి వృత్తుల వారు అప్పు సప్పు చెప్పి అధిక వడ్డీలకు తెచ్చి మనం బతకడానికి చేతి వృత్తులు వస్తాయి, మనం బతకడానికి మనకు సంబంధించిన పనిముట్లు వస్తాయని బ్యాంకుల్లో డీడీలు కట్టి ఎంపీడీఓ కార్యాలయంలో ఇస్తే ఇప్పటి వరకు ఆ బాధితులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారే కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన పనిముట్లు ఇవ్వలేదు. దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం అన్ని వర్గాల్ని మోసం చేసినట్టు చేనేత వర్గాన్ని మోసం చేసి కుమ్మరి, కమ్మరి, చేనేత, రజిక, నాయ బ్రాహ్మణ, వడ్డెర
బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాల వారికి మీకు పనిముట్లు ఇస్తావు, ఆదరణ కింద మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పి వాళ్ళు మాకు పనిముట్లు వస్తాయి, మేము ఒకరి దగ్గర కూలికి పోకుండా మా సొంత వృత్తి మేము చేసుకోవచ్చని చెప్పి వాళ్ళు అప్పు సొప్పు అధిక వడ్డీలకు తెచ్చి వీళ్ళకి డీడీలు చెల్లిస్తే ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోకుండా ఆ వస్తువులు బాధితులకు వచ్చిదా రాలేదా, బాధితులు ఎట్లా ఇబ్బంది పడ్డండ్రని ఈ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓ అధికారులారా, ఇకనైనా స్పందించండి. మీకు జీతాలు ఇచ్చేది ప్రజాధనంతో జీతాలు ఇచ్చేది ప్రజల సమస్యలు తీర్చడానికే కానీ వాళ్ళని మీ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడానికి కాదు. అందుకే వెంటనే భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఆదరణ కింద ఏ చేతి వృత్తులు అయితే డబ్బులు చెల్లించున్నారో డీడీ రూపాన్ని మీకు ఇచ్చున్నారో వాళ్ళందరికీ వెంటనే పనిముట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం. అట్లు కాని పక్షంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీగా అందరూ ఆదరణ పథక బాధ్యతలకు కూడబెట్టుకుని ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.